వైసీపీ వైపు గంట చూపు. మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరతారని కొద్ది రోజుల క్రితం వరకు ప్రచారం జరిగింది. గంటాతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మంతనాలు కొనసాగిస్తున్నారు. బీజేపీలో ఆయనను చేర్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత కారణాల దృష్ట్యా వైసీపీలో చేరేందుకే గంట మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. పీఆర్పీలో ఉన్నప్పుడు సన్నిహితులుగా ఉన్న గంట, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధ్య క్రమంగా దూరం పెరిగింది. చివరకు ఎదురుపడినా మాట్లాడుకోని స్థితికి చేరుకుంది. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గంట లక్ష్యంగా ముత్తంశెట్టి మాట్లాడడంతో రాజకీయంగా గంట కొంత ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని భూ ఆక్రమణలపై ఇచ్చిన సిట్ నివేదికను బహిర్గతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పరోక్షంగా గంటను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, గత 5 ఏళ్లలో విద్యాశాఖలో ఖర్చు చేసిన నిధులపై విచారణ చేపట్టాలని ఆదేశించడం వంటివన్నీ గంటకు ఇబ్బందికరంగా మారాయి. బీజేపీలో చేరేకంటే వైసీపీలో చేరితే తనపై వ్యక్తిగత దాడి తగ్గడమే కాకుండా రాజకీయంగా నిలదొక్కోవచ్చన్న యోచనలో గంట ఉన్నట్లు తెలిసింది. గంట చేరికను ముత్తంశెట్టి వ్యతిరేకించినప్పటికీ ఆయనను చేర్చుకోవాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు సమాచారం. గంటతో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత చేర్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. ముత్తంశెట్టిని ఎదుర్కోవాలన్నా, తనను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలన్నా, తనపై ఉన్న కేసులు ఆరోపణల నుంచి బయటపడాలన్నా వైసీపీలో చేరడమే సరైనదన్న నిర్ణయానికి గంట వచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా గంట సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక పార్టీలో చేరినా మళ్లీ ఎమ్మెల్యే పదవికి పోటీ చేయకూడదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్సీగా కానీ కేబినెట్ స్థాయి కలిగిన నామినేటెడ్ పదవి కానీ ఇవ్వడానికి జగన్ నుంచి హామీ లభిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో గంట చేరనున్నట్లు సమాచారం. రాబోయే జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా పార్టీలో చేరే వారిని ఆహ్వానించడానికి వైసీపీ మక్కువ చూపుతోంది. జీవీఎంసీలో పట్టు పెరగాలంటే గంటాను చేర్చుకోవాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. జగన్ నుంచి స్పష్టమైన హామీ లభించిన తరువాత గంట తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. అంతవరకు తనకున్న ప్రాధాన్యత పార్టీలో పోకుండా గంట వ్యూహాత్మకంగా టీడీపీలో వ్యవహరించనున్నారు. కాగా వైసీపీలో చేరితే ఆ పార్టీ నాయకులతో కలిసి పనిచేయలేమన్న అభిప్రాయాన్ని గంట అనుయాయులు వ్యక్తం చేస్తున్నారు.